పద్దెనిమిది వందల తొంభై ఐదు నాటికి కావ్యం సరిగా చదవడం రానివాడు ఇరవై ముప్పై ఏళ్ళు నాటికి విశ్వనాథ్ సత్యనారాయణ గారి ప్రకారం తెలుగులో ఆయన చదవని పుస్తకం లేదు ఆయన చదివి గీట్లు పెట్టుకొని తాటాకు గ్రంథం లేదు అనిపించుకున్నారు తెలుగులో ఆయన చదవని పుస్తకం లేదంటే ఏమిటన్నమాట నాన్నయ్య గారు రాసిన భారత నుంచి మొదలుపెట్టి అసంఖ్యాకమైన కావ్యాలు శాస్త్ర గ్రంథాలు యాత్రా చరిత్రలు శతకాలు స్థల పురాణాలు వంశచరిత్రలు నోవల పుస్తకాలు రకరకాల కథలు చాటువులు ఇలా ఎన్నో ఎన్నెన్నో వీటికి తోడు శాసనాలు అందున రకరకాలైన పాఠాంతరాలు పలువురు పరిష్కరణ రూపాలు ఒక్క మనిషి మధించాడు భాషాస్వరూపాన్ని దర్శించేందుకు దర్శింపజేసేందుకు ఆయనే గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆధునిక భాషకు లక్షణం చెప్పి బళ్ళారి నుంచి పర్లాకిమిడి వరకు తాటాకు కట్టపట్టుకుని వెళ్ళి నిరూపించి జయపత్రికలు తెచ్చుకుని తెలుగు భాష గురించి తాపత్రయపడి ఊగి జనాన్ని ఒక ఊపు ఊపిన మహనీయుడు అటువంటి వాడికి తన జీవితంలో చాలా భాగం వరకు తెలుగు కావ్యం సరిగా చదవడం కూడా రాదంటే ఆయన పట్టుదలకు పరిశ్రమకు ఇంతకు మించిన నిదర్శనం ఏదైనా ఉందా వ్యక్తిత్వ వికాసం అని మనుషులు ఎంత ఎత్తుకైనా ఎదగలరని చెప్పేవాళ్ళు ఎక్కడెక్కడో ప్రపంచమంతా ఉన్న వ్యక్తుల గురించి మనకు చెప్తారు కానీ మన తెలుగు నాటనే ఇలాంటి వ్యక్తి పుడితే ఆయన గురించి కనీసం తలవను కూడా తలవరు అదొక దౌర్భాగ్యం సరే అలాంటి మహనీయుడు మనము ఒకే జాతిలో పుట్టాం చాలాదా పొలకించిపోవడానికి ఈ ఒక్క కారణం కానీ ఇదొక్కటే కాదండి ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి ఆయన్ని మనం గౌరవించుకోవడానికి తెలుగు భాష దినోత్సవం ఆయన పుట్టినరోజున చేసుకోవడానికి గిడుగు రామ్మూర్తి పంతులు గారు మనలో చాలామందికి ఒక వ్యవహారిక భాషోద్యమవాదిగానే తెలుసు నిజమే ఆయన జీవితంలో చెప్పుకోదగ్గ భాగం ఆ వ్యవహారిక భాష మీద మన వాళ్లకు ఉన్న కించభావన పోగొట్టి సశాస్త్రీయంగాను సాధికారికంగాను దాన్ని మన ప్రధాన స్రవంతి భాషగా చేయడంలో ఖర్చు అయిపోయింది కాబట్టి ముందు దాని గురించి చెప్పుకుందాం ఆనాడు గ్రాంథిక భాషోద్యమవాదులైన పండితులు చెన్నయసు వ్యాకరణం ముందు పెట్టి దాని సూత్రాలకు అనుగుణంగా ఉన్న ఒక కృతకమైన భాష సృష్టించి ఇదే సరైన తెలుగని వాదిస్తూ మనం మాట్లాడే భాషను గ్రామ్యమని నిందిస్తూ అది రాతకు పనికిరాదన్నారు సర్వజనులకి ఒకేలాంటి విద్య చెప్పవచ్చని అందరూ చదువుకోవాలని అనే ఆధునిక సూత్రాలు అమల్లోకి వస్తున్న రోజులవి ప్రింటింగ్ మిషన్ వల్ల పుస్తకాలు పది మందికి తేలిగ్గా అందుబాటులోకి వస్తున్న రోజులవి అలాంటి రోజులకు ఆ తర్వాతి రోజులకు అవసరమైన భాష ప్రజలు మాట్లాడుకునే జనసామాన్యానికి తేలిగ్గా అర్థమయ్యే వ్యవహారిక భాష కాబట్టి అది ప్రయోగంలోకి రావడం అన్నది ఒక చారిత్రకమైన అవసరం అంతేకాదు అసలు వ్యాకరణం అంటే ఏమిటి ఒక భాష స్వరూపాన్ని అర్థం చేసుకుంటూ ఆ భాషలో ఆ వాక్యం అలా ఎందుకు ఉందన్నది సూత్రాలుగా చెప్పే శాస్త్రం అనుకోవచ్చు తేలిగ్గా చెప్పాలంటే అంటే రెండు ప్లస్ రెండు నాలుగు అవుతుంది అన్నది గణిత శాస్త్రం ఎలా చెప్తుందో ఆకాశం ఫలానా రంగులో ఎందుకు కనిపిస్తుంది అన్నది భౌతిక శాస్త్రం ఎలా చెప్తుందో గుండె కొట్టుకుంటే మనకు రక్తం సరఫరా ఎలా అవుతుంది అనేది జీవశాస్త్రం ఎలా చెప్తుందో ఆయన మన ఇంటికి వస్తుంది అన్న వాక్యం సరిగాదని ఆయన అన్నప్పుడు వస్తాడు అనో వస్తారు అనో అనాలని అంటారని వ్యాకరణం చెప్తుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భాష అంటే ఇలా ఉండాలి అని వ్యాకరణం నిర్ణయిస్తుందని చాలామంది అపోహపడతారు అది కాదు వ్యాకరణం పని భాష ఇలా ఉంది అని చెప్పేది వ్యాకరణం సరిగ్గా చెప్పాలంటే భాష అనేది ఏమి ఐదేళ్ల అయ్యి కాదు వ్యాకరణం అన్నది బడిత పట్టుకుని నువ్వు ఇలాగే ఉండాలని కొట్టడానికి వచ్చే మాస్టరు కాదు భాష అనేది ఒక మహానది అందులో వేర్వేరు భాషల పదాలు వచ్చి వాగులుగా కలిసిన తానే మాండలికాలన్న పాయలుగా విడిపోయినా అసలు కొన్నేళ్ల గమనం మార్చుకున్నా కూడా వ్యాకరణం ఏమీ దాన్ని శాసించలేదు వినమ్రంగా నమస్కారం పెట్టి భాష ఇలా ఉంది అని తెలుసుకుని దాన్ని చదివే అడిగి తెలియజెప్పటమే వ్యాకరణం ప్రధాన లక్షణం అందుకే మహావ్యాకర్తలు సంస్కృతంలో సరణ్యం వ్యాకరణం అన్నారు కానీ వ్యాకరణాన్నే అనుసరించి భాష సాగాలని పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు తెలుగు చదువుకునే విద్యార్థులందరూ అలాంటి భాషలోనే రాయాలన్న ఒక విచిత్రమైన పద్ధతి దిక్కుమాలను పోకడ ఇరవయో శతాబ్ది మొదలయ్యే నాటికి ఉండే తెలుగులో ముందే చెప్పుకున్నట్టుగా చెన్నైసూరు రాసిన బాల వ్యాకరణం ప్రామాణికమనేవారు అయితే ఆ వ్యాకరణం ఏమి సర్వసమగ్రం కాదు విస్తారమైన వేల ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు భాష లక్షణాలను పట్టుకోవడానికి ఆ కాస్త పుస్తకం చాలదు కదా ఇది ఎలా ఉంటుందంటే టైలర్ మన శరీరానికి అప్పడానికి తగ్గంత గుడ్డతో చొక్కా కొట్టాలి కానీ అలా చొక్కా కొట్టలేకపోతే ఆ చొక్కా పట్టేలా మన శరీరాన్ని కోసేసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది ఇది అదొక కృత్రిమమైన భాషను ఏర్పరిచి అందరూ అందులోనే రాయాలనే స్థితి చాలా దారుణమైంది ఈ స్థితిలో ఈ భాషా విషయంలోకి వచ్చినవాడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈయన ఉత్తరాంధ్రలోని పర్లాక్రిమిడి ప్రాంతంలో గిరిజనులకు వాళ్ళ భాష నేర్చుకుని విద్య బోధిస్తున్నవాడు కావడానికి చరిత్ర పండితుడు జేఏ ఎయిడ్స్ అన్న ఒక ఆంగ్లేయ విద్యాధికారి తెలుగు నేర్చుకుని జనం మాట్లాడే భాషకి పాఠాల్లో బోధిస్తున్న భాషకి ఎంత తేలి ఎంత తేడా ఉంది ఏమిటనే సందేహం వచ్చింది ఆయనకి గిడుగుని గురజాడిని సంప్రదించారు అప్పటికి గిడుగురామూర్తి పంతులకి ముందుగానే చెప్పుకున్నట్టుగా తెలుగు సాహిత్యం అంతగా తెలియదు అలా మొదలైన ఆయన జిజ్ఞాస ఏ స్థితికి తీసుకెళ్ళిందంటే సాధారణ పండితులెవరికీ సాధ్యం కానంత సూక్ష్మంగా తెలుగు భాషా స్వరూపాన్ని ఆయన అధ్యయనం చేశారు ముందుగానే చెప్పుకున్నట్టుగా ఆయన చదవని పుస్తకం లేదు తెలుగులో వచ్చి ఏ కాస్త నిలిచిన పుస్తకమైనా అంటే వెయ్యేళ్ల వాంగ్మయ సర్వస్వాన్ని పుక్కిలిపెట్టాడు మహానుభావుడు చదవడం అంటే మామూలుగా కాదు అసాధారణమైన జ్ఞాపక శక్తితో ఏ పండితులతో ఏ వాదనలో అవసరమైన ఉదాహరణ సహితంగా ఒక వాక్యాన్ని తీసుకొచ్చి చెప్పగలిగేలా చదువుకున్నాడు ఆయన ఆ క్రమంలో పండితులు గ్రాంథికం అనుకుని రాస్తున్న వాటిలోనే విపరీతమైన తేడాలున్నాయని గ్రహించి సోదాహరణప్రాయంగా చెప్పాడు చెన్నయ్య సూరి చెప్పిన వ్యాకరణం ప్రకారం ఒక వాక్యం రాయాలంటే చెన్నై సూరి వల్లనే సాధ్యం కాదని చెప్పి నిరూపించాడు వందల ఏళ్ల నుంచి తెలుగులో అనేక రకాలైన పుస్తకాలని ఆ కాలంలో జనం వ్యవహరించే భాషలోనే రాశారా బాబు అని చెప్పి బతిమాలి చెప్పాడు కావ్యాల్లో భాష నన్నయ్య నుంచి చెన్నై సూరి దాకా ఒకేలా లేదురా బాబు అని చెప్పి ఘంటాపదంగా నిరూపించాడు ఇంతేకాదు ఊరూరా తిరిగి మహాపండితులు గొప్ప కవులు అన్నవారందరి ఇళ్లకి ఓళ్ళకి సమావేశాలకి వెళ్ళి తన వాదన వినిపించి వారి వాదన ఖండించి వ్యవహారిక భాషావాదమే సరైనదని ఒప్పించి వారందరి దగ్గర జయపత్రికలు కూడా తీసుకువచ్చిన పట్టుదల కలిగిన మనిషి ఆయన సభల్లో ఆయన వందలాది గ్రంథాల నుంచి వేలాది మాటలని పుస్తకాలు అక్కర్లేకుండా ఉదాహరణలు ఇస్తూ అనర్గళంగా ప్రసంగాలు చేసేవారు అవి శ్రోతల్ని ముగ్ధుల్ని చేసేవట గురజాడ అప్పారావు గారు కూడా గిడుగు రామ్మూర్తి పంతులు గారి వాదనకి గొప్ప బలంగా ఉంటూ వచ్చారు దీనికి ప్రతిగా గ్రాంథిక భాషావాదులు కూడా తమ వాదన వినిపిస్తూనే ఉండేవారు అనుకోండి అయితే క్రమేపీ ఆ వాదన బలహీనమైపోయింది ఈనాడు మనం వ్యవహారికానికి దగ్గరగా ఉండే ఈనాటి భాషలో స్థిరపడ్డాం ఇక చివరికి ఆయన ఎంత స్థాయి సాధించాడంటే ఆయన గురించి చళ్లపెళ్ళ వెంకటశాస్త్రి గారు అన్న మాట ఒకటి చూడండి ఏమైనా అభిమానమంటూ మిగిలిన ఏ పండితుడైనా ఏ కవి అయినా తన బిరుదులు పథకాలు అన్ని రామ్మూర్తి పంతులు గారికి దోసిలోగ్గి సమర్పించుకుని మళ్ళీ ఆయన అనుగ్రహించి ఇస్తే పుచ్చుకోవలసిందే అన్నాడు ఇంతకు మించి చెప్పగలిగిందే ఉంది ఇంతేకాదండోయ్ గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి చెప్పుకోవడానికి మరికొన్ని ఆశ్చర్యకరమైన గొప్ప విశేషాలున్నాయి ఒకటి గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఈనాటి ఒడిస్సాలో ఉన్న అటవీ ప్రాంతమైన పర్లాకిమిడిలో చరిత్ర అధ్యాపకునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు గిరిజనులైన సవరల సంస్కృతి ముగ్ధుడై వారి భాషలోనే వారికి చదువు బోధించాలన్న ఉద్దేశంతో సవర భాష నేర్చుకున్నాడు ముండా ఉపజాతికి చెందిన ఈ సవర భాషకు వ్యాకరణం రాశాడు సవర తెలుగు నిఘంటు రాశారు ఈ క్రమంలో ఆయన చేసిన కృషి ఎంత గొప్పదంటే ఆయన అంతర్జాతీయంగా భాషా శాస్త్రజ్ఞులు ముండా ఉప భాషా కుటుంబానికి చెందిన ఒక గొప్ప భాషా శాస్త్రవేత్తగా గౌరవిస్తారు ఇక గిరిజనుల్లో విద్య వ్యాపించాలన్న తాపత్రయంతో స్వంత డబ్బు ఖర్చు పెట్టి అనేక విద్యాలయాలు కట్టారు అలా అటవీ ప్రాంతంలో కథలు పాటలు ఇతర మౌఖిక సాత్ సాహిత్యం భాష రికార్డు చేస్తున్న క్రమంలో అడవిలో వ్యాపించే మలేరియా బారిన పడ్డారు పలుమార్లు మలేరియాకి ఔషధమైన క్వినైన్ వేసుకోవడంతో అది టాక్సిక్ అయ్యి ఆయన చెవులు కూడా వినిపించడం మానేసి అయినా కూడా ఆయన తన కృషిని కొనసాగించారు తప్ప విడిచిపెట్టలేదు వ్యావహారిక భాషోద్యమంలో ఆయన తన వాదాన్ని వినిపించడానికి ఎన్ని తమాషాలు చేశారో కూడా లెక్కే లేదు అందులో ఒకటి ఏమిటంటే గ్రాంథిక భాషావాదులు మాటిమాటికి నన్నయ్య కాలం నాటికి భాష ఈనాటి భాష ఒకటేనంటూ ఉండేవారు ఈయనకి తెక్కరేగి అసలు నన్నయ్య కాలం నాటి భాషలో ఒక ఉత్తర రాసింది మీకు ఎవరికైనా అర్థమవుతుందా చూడండి అని చెప్పి వెయ్యేళ్ళ నాటి శాసన కావ్య భాషలో ప్రా తెలుగు కమ్మ అని ఒక ఉత్తర రాసి ప్రచురించారు కమ్మ అంటే ఉత్తరం ప్రా తెలుగు అంటే తొలినాళ్ల తెలుగు పేరే అలా ఉంటే ఉత్తరం చదవడం ఎంత గడబిడవుతుందో అది చెప్పడం సాధ్యం కాదు బిత్తరపోవడం మాత్రం అవతల పక్షం పండితులు వంతయింది చాలామంది ఉద్దేశంలో తెలుగు భాషను వ్యవహారికంలోకి ఆనాడు గిడుగు రామమూర్తి పంతులు గారు ఆయన మిత్రులు కృషి చేసి మళ్లించకపోయి ఉంటే గ్రాంథిక భాష ఉక్కు పిడుగుట్లో తెలుగు వచనం నలిగి నాశనమైన అయిపోయి ఉండేదని మరీ అంత విపరీతమైన ద్వారణలోకి వెళ్ళకపోయినా మొత్తంగా తెలుగు భాషకి ఆయన చేసిన కృషి అసామాన్యమైంది కాబట్టి తెలుగు భాషకంటూ ఒక ఒకరోజు పెట్టవలసి వస్తే అది ఆయన పుట్టినరోజే కావడం అన్నది కనీస మాత్రపు కృతజ్ఞత కలిగిన ఏ భాషకైనా కూడా సోపస్కరమైన విషయం అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పటికైతే ఉంటానండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి జ్ఞానవల్బు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోరు కదా నమస్కారం మీ పవన్ సంతోష్